ಯಮಪದ ನೀವರ ಸತ್ತಸ್ವರ ವಿದ್ಯಾಲೋಲಂ ವಿಮಲ ಹೃದಯ ಜಗರಾಜ ಪಾಲಂ ನಾದ ಶಂಕರಂ ನಮಾಮಿ ನಾಗೇಂದ್ರಹಾರಾಯ ನಾರಾಯ ತ್ರಿಲೋಚನಾಯ ಲೋಚನಾಯ ಭಸ್ಮಂಗರಾಗಾಯ ಭಸ್ಮಾ ಮಹೇಶ್ವರಾಯ ನಿತ್ಯಾಯ ನಿತ್ಯಾಯ ಶುದ್ಧಾಯ ದಿಗಂಬರಾಯ ದಿಗಂಬರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ತಸ್ಮೈ ನಕಾರಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಶ್ರೀರಾಮ್ ಶಂಕರ್ ಶರ್ಮ ವೀರಭದ್ರ ಶರ್ಮ ರಾಧಾ ಸಿಂಧು మనం పాడుకుందాం గమకంగా గమకం కాకుండా రెండు కాలాలు పాడుకుందాం తర్వాత భద్రాచల రామదాస్ కీర్తన మిశ్ర చాపలో మనం మొదలుపెట్టాం నన్ను బ్రహ్మమని చెప్పవే సీతమ్మ తల్లి అది భద్రాచల రామదాస్ గారి కీర్తనలన్నీ కూడా అతి సీతం కూడా సులభమే సులభంగానే ఉంటాయి భజన కీర్తనల కోసం చేసినవి అవన్నీ కూడా అయినప్పటికీ కూడా వాటిని కర్ణాటక సంగీతంలో మంచి వీలుగాను ఉంటాయి హైగా సుఖంగా అందరూ పాడుకోవడానికి కూడా వీలుగా ఉంటాయి అంత గొప్ప కృతులు అవి దానిలో భక్తి ప్రధానంగా ఉంటాయి భద్రాచల రామదాస్ రాముడు యొక్క భక్తుడు రామదాసు మరి త్యాగరాజస్వామి రాముడు భక్తుడే వీళ్ళిద్దరూ కూడా మహానుభావులే త్యాగరాజ నా గురువు అని చెప్పే చెప్పుకున్నారు త్యాగరాజస్వామి నను బ్రోమని చెప్పవి నను బ్రోమని చెప్పవి అంతవరకు అండి ನಾನು ಬ್ರೂಮನಿ ಸ್ವರಂ ಚೆಪ್ಪಾಲಿ ನಾನು ಬ್ರೂಮನಿ ಭಾಗಮ ಅತ್ತೆ ತಪ್ಪ ಕೀರ್ತನ ನೇರ್ಚುಕೋವಡಂ ಯೊಕ್ಕ ಪ್ರಯೋಜನಂ ಲೇದು 100 ಕೃತಿಲು ವಚ್ಚಿನಾ ಸರೇ ಮೀಕು ಆ ಕೃತಿಲ ಯೊಕ್ಕ ಸ್ವರಜ್ಞಾನಂ ಸ್ವರಂ ತಿಳಿಯಕಪೋಯಿನಟ್ಲೈತೇ అది మీరు చూసి పాడలేకపోతే అది సంగీత జ్ఞానం నేర్చుకున్నట్టు కాదు కీర్తన మాత్రం నేర్చుకున్నట్టు అవుతుందండి.
కీర్తన ద్వారా రాగ జ్ఞానం గమక జ్ఞానం తాళ జ్ఞానం ఇవన్నీ నేర్చుకోవడమే ముఖ్య ఉద్దేశం సంగీతం నేర్చుకోవడం అంటే అది సంగీతం నేర్చుకోవడం అంటే ఏంటి కీర్తన ద్వారా చెప్పండి స్వర జ్ఞానం స్వరం తెలియాలి ప్రతి ముక్కకి మీరు ఏర్పడుతున్నారు ఆ ముక్కకి అన్నింటికి మీకు స్వరం తెలియాలి గమప విడిపోయింది ఇప్పుడే గప మాప అన్నమాట గమప పరనీస్ అన్నమాట అంటే డీటెయిల్డ్ గా చెప్పాలి అంతే అంతే రైట్ మారుస్తాను చూడండి నా 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 నాను బ్రోమణి నన్ను బ్రోమణి నన్ను బ్రో నువ్వే చెప్పాలి రిగ సీ రిగ రి సరి రి రి అన్నమాట నన్ను బ్రో మణి మరి పాడదాం ఒకసారి వచ్చేసిందే నను బ్రహ్మణి శ్రీతమ్మదల్లి నను బ్రహ్మణి శ్రీతమ్మదల్లి నను బ్రహ్మణి మళ్ళీ శ్రీతమ్మదల్లి అంతే సీదమ్మదల్లి గమ్మరి గమ్మరి అంతే మాయ నను బ్రహ్మణి చెప్పవే సీదమ్మదల్లి సీతమ్మదల్లి నను బ్రో నను బ్రో నను బ్రో అంతే నను బ్రో మని చెప్పవి నను బ్రో మని చెప్పవి అని నను బ్రో మని
నను ప్రభు మది నను ప్రభు మది చేపవే ఊరికి ఆపడం కోసం ఇది పాడిన ప్రెజెంటేషన్ బాగుండాలి. ఇది పాడదామని చెప్పి అక్కడ ఫెయిల్ అవ్వడం బాగుండదు. ఎంత వస్తే అంత చక్క. ఇది సంగీతం ఏంటంటే ఎంత వస్తే అంత పెర్ఫెక్షన్ చక్క ఉంటుంది. ఇంతకంటే పెద్దది కట్టుకుంటారు అది బాగుంటుంది. అంతకంటే ఏదైనా పెర్ఫెక్షన్ ఉంది, పెర్ఫెక్షన్ ఉండాలి అది అనమాట. తర్వాత నన్ను బ్రో నన్ను బ్రో మని చెప్పు నన్ను బ్రో మని చెప్పు నన్ను బ్రో మని చెప్పు స్వరం తెలుస్తోంది బాగుంది సంతోషం. నను బ్రోవు నను బ్రో నను బ్రోవు మని చెప్పు మని చెప్పు నరి శిరణి నరి శివాని నను ప్రభు మని చెప్పు నరి శిరణి నను ప్రభు నను ప్రభు నారి శిరను బ్రోవు మని చెప్పు నారి శిరను బ్రోవు నను బ్రోవు మని అనుభవ మని చెప్పు
నన్ను ప్రభువు అనేక రకాల నన్ను ప్రభువు నను బ్రోవు నను బ్రోవు మణిచెప్పు మణిచెప్పు నారి శిరోమణి నారి మణి నను ప్రభు మణి తక్కిట తక్కదిం
తగదిమి తగదిమి అని సంబంధం ఏంటంటే నలుగురు వస్తుంది లేక మా దగ్గర ఆపాలి మా న్యాసస్వరం ప గ్రహస్వరం కనుక నను బ్రో అయిందా మరి సని దప నాలుగు సని రబ సని రబ మరి గ నను బ్రో ఒకటేనా कल्पन एला वर्ण दर अदा वर्ण मन चाल स्वरा आ स्वरा चाल स्वर कल्पन चुस्काले ప్రతి రాగంలో అందర మన స్వర కల్పన చేయాలంటే మూర్చనే పాడాలి పండి సరిగమ బదనిస సానిదాపమ సరిరి జంట స్వరం చాలా మంది మనం జాగృతగా పాడుకోరు జాగృతగా నేర్చుకోరు జాగృతగా నేర్పరు ఆ జంట స్వరంలో ఆ జంట స్వరం యొక్క ప్రయోజనం లేదు రవలో కూడా జంట స్వరం వస్తుంది న న న న న త ప ప అన్నప్పుడు అది ఎఫెక్టివ్ గా రవైంది అది ఆ మాత్రం దోషం ఉన్నా రవవదు చూసారా అప్పుడు పాడండి సా సా రి రి గ గ ని ని స స సా సా ని ని ద ద ప ప మ మ గ గ రి రి అకారం మొదలుపెట్టి చాలా చాలా స్ఫుటంగా వస్తాయి ఇంకా స్పీడ్ వచ్చింది ఇప్పుడు అనేక రకాల పాడు తెరి స సగ గ రి మ మ గ గ ప ప మ మ ద ద ప ప ని ని ద ద స ద ని ని రి రి ని ని అనేక రకాల అలంకారాలు పాడు స ద రి రి గ గ రి రి గ గ మ మ పాడు స ద రి రి గ గ గ మ మ గ గ మ మ ప ప మ మ ప ప ద ద ప ప ద ద ని ని ద ని ని స ద ప ప మ ప ప మ గ గ మ మ గ రి రి గ గ రి స అంటే స్పీడ్ ఎంత పెరుగుతుందో అంతనే మెల్లిగా వెళ్ళాలి అయిందా ఆ తర్వాత చూడండి ఎన్ని ఒక ఫ్రేజ్ తీసుకుంటే అది అలంకారం చేసుకోవచ్చు గరి సరిగా అన్న అనుకుందాం ఆ టెక్స్ట్ చెప్పండి మా గరిగా దబల బద సిర బద ని సరి గరి సా మళ్ళీ గరి సా సగరిగ సరిరి సగరి గ సరీరి అన్న సదని రసని పద పని దాదా పమ ద పాప అలాగా మీరు అలంకారాన్ని మీరే మీరే నియంత్రణ మీరే చేసుకోవాలి అకారం ముందు స్వరం పాడాలి తర్వాత అకారం పాడాలి ఈ రెండు పాడితే మీకు స్వర యువతలు స్వర కల్పనకి మీకు అప్పుడే మీకు బ్రహ్మాండం అయితే స్కోప్ పెరిగిపోతూ ఉంటుంది అంటే ఇది ఎవరు చెప్పవలసింది లేదు మీ అందరూ ఆత్మ విమర్శనే చేసుకోవాలి సంగీతంలో
విమర్శించుకుంటారు బాగుందా ఈ సంగతి బాగుందా ఈ సంగతి స్వర శుద్ధిలో కలిసిందా ఈ సంగతి స్వరశుద్ధంగా ఉందా ఈ గమకం బాగుందా అని ఎవరికి పట్టు వాళ్ళకే చూసుకుంటారు మనవాడైతే ఏం చేస్తారంటే ఏం బాగా పాడుతున్నాడు రా మా వాడు అద్భుతం అంటారు మన వాళ్ళైతే మనవాడైతే అనుకుంటారు పాపం ఇంకా మరి పై వాళ్ళు ఉంటారు గొప్పగా పాడితే వాళ్ళకంటే ఎక్కువ పాడితే తప్ప వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు చూసారు కదా అంతకంటే నేనే బాగా పాడుతున్నా నేను బాగా పాడుతున్నానా లేదా అని ఎవరు చెప్పవలసి చెప్పవాలి మీరే చెప్పుకోవాలి ప్రొనౌన్సియేషన్ బాగుందా సాహిత్యం శుద్ధంగా పాడుతు స్వరం ఉచ్చారణ బాగుందా ఇవన్నీ గమకం కరెక్ట్ గా ఉందా వినడానికి ఇంపుగా ఉందా ఇవన్నీ ఇన్ని కారణ అలంకారాలు అప్పటికప్పుడు ఇస్తే పాడగలను చూసారా ఇవన్నీ సప రిదా మసా హరి ఇవన్నీ ఇవన్నీ అలంకారాలు చూసారా అలంకారాలు చేయడంలో అది ఒక అంతే గాగల రీ ఎందుకు గా అది అనేక రకాల జంట స్వరం జంట మన దాకు దీర్ఘం ఇవన్నీ కలిపి మీరు ఒక ఒక జంట స్వరం చక్కగా రాసుకోవచ్చు అలాంటి చూడండి సారీ సారీ రెండు స్థాయిలోనూ పాడుకోవాలి మళ్ళీ అవరోహణ పాడుకో ఆకారం పాడండి మీకు రాగం రాకేంటి స్వరకల్పన రాకపోవడండి అంత బాగా వస్తుంది అంచేత ఇప్పటికి మనం ఏమంటుంది పూర్తి చేద్దాం మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ కలుసుకుని మళ్ళీ కొన్ని 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 పాఠాలు మళ్ళీ చెప్పుకుందాం మళ్ళీ సంతోషం రండి రండి.